It is our target that bulk of our future projects will be financed through PPP mode, including the high-speed rail, which requires huge investments. Indian Railway is on its way to fulfill that long-cherished dream. రైల్వేల ఆధునీకరణంటు అందమైన పేరు పెట్టుకుని స్టేషన్లలో 4 ఎస్కలేటర్లు పెట్టినంత మాత్రాన ప్రయాణికుని సుఖపెట్టినట్లు కాదేమో. బల్బులు లేవు, బాత్రూముల్లో బకెట్లు లేవంటూ లొల్లి పెట్టకుండా పడుకోవడానికి ఓ బెత్త దొరికితే చాలనుకున్న ఈ అల్పజీవుడి మీద రైల్వే వాళ్లకు కనీసం ఇంత జాలైనా ఎందుకు పుట్టదన్నదే ప్రశ్న. సేఫ్టీ ఫస్ట్ అంటూ ఊదరగొట్టడాల్ని ఆపేసుకుని చరిత్రలో ఈ సేఫ్టీకి ఎంత ప్రయారిటీ దొరికిందో తెలుసుకోవాలన్నదే ఇవాల్టి తాజా రైల్వే మంత్రికి రాసుకుంటున్న అర్జీ కాగితం. ఉద్యోగుల నిర్లక్ష్యం అనబడే ఆ ఒక్క దుర్లక్షణమే రైళ్లలో జరిగే అన్ని ప్రమాదాలకు మూల హేతువు. మన దేశంలో గత 30 ఏళ్లలో జరిగిన రైలు ప్రమాదాల్ని నిశితంగా పరిశీలించిన దర్యాప్తులోడు పసిగట్టింది కూడా సరిగ్గా ఇదే ముచ్చట. వీటికి తోడు సిగ్నలింగ్ లోపం, పట్టాల మీద ఫిషింగ్ ప్లేట్లను తప్పించడం, లెవెల్ క్రాసింగ్ల దగ్గర విచక్షణ లేకపోవడం లాంటివి ఇంకొన్ని అన్నీ కలిపి ఇవాళీ ప్రయాణికుడి ప్రాణం మీదకు ఎసరు పెట్టేవే. ఐదేళ్లకోసారి కాదు, సగటున 6 నెలలకో మంత్రి మారిపోతున్న, మన రైళ్ల డిపార్ట్మెంట్ మీద పడిపోతున్న ఈ నెత్తుటి మరకల్ని తుడిచినోడే లేకపోయాడు. వచ్చే ప్రతోడు తమ తమ పార్టీలు వాటి వాటి రాజకీయ ప్రయోజనాల కోసమే పాటుపడతాడు తప్ప రైళ్లు వాటినెక్కే ప్యాసింజర్ల బాగోగుల మీద మాత్రం దృష్టి పెట్టిన దాఖలా లేదు. దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు, రోజుకు 3 కోట్ల మంది ప్రయాణికులు, 115,000 కిలోమీటర్ల మేర దేశమంతా పరుచుకున్న పట్టాలు, 7,500 రైల్వే స్టేషన్లు, ఘుమఘుమలాడిపోయే ఇంత గొప్ప చరిత్రున్న మన రైల్వే వ్యవస్థలో ఇవాళ చల్తాహై అనబడే ఈ నిర్లిప్త ధోరణే ఎందుకు చలామణి అయిపోతున్నట్లు? కవిత్వం చెప్పుకుంటూ, జోకులు పేల్చుకుంటూ, విరబూసే నవ్వుల మధ్య బడ్జెట్లు ప్రవేశపెట్టుకునే ప్రభుత్వ పెద్దలు ఆ సంవత్సరంలో వాళ్ల రైళ్లు ఎన్నెన్ని ఘోరాల్ని చవిచూశాయి, ఎన్నెన్ని కళేబరాల్ని మోసుకెళ్లాయన్న లెక్కలు మాత్రం బానే వేసుకుంటున్నారు. ఈసారి రైల్వే రక్షణ నిధి 2,000 కోట్లంటూ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఆ డబ్బులన్నీ శవానికి ఇంత అంటూ లెక్కగట్టి జమ చేసే ఎక్స్ గ్రేషియాలకే ఖర్చయిపోతోంది. ఇది ఒక చేదు వాస్తవం. తలకో 5 లక్షలంటూ బట్వాడా అయిపోయే నష్టపరిహారపు చెక్కులకే ఏటా 100 కోట్ల దాకా తగలేస్తున్న వైనం. అదేదో సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి అటకెక్కించిన ప్యాసింజర్ ఇన్సూరెన్స్ సిస్టమ్ను మళ్లీ కిందకు దించడం మీద ధ్యాస పెడితే ఈ రైల్వేలకు కొంచెమైనా ఫైనాన్షియల్ రిలీఫ్ దొరకొచ్చు. ఇంకా కొనుగోలు దశ దాకా వెళ్ళని యాంటీ కొలిజన్ డివైజెస్ ని మన రైళ్లలో ఎప్పటికి చూస్తామో కూడా తెలీదు. ఇటు రైల్వే శాఖలో ఏటా మురిగిపోతున్న ఉద్యోగుల ఖాళీల్ని భర్తీ చేయడం మీద కూడా అంతులేని అలక్ష్యమే కనిపిస్తుంది. ఈ పరిణామం ఉన్న ఉద్యోగుల మీద పనిభారాన్ని పెంచడం, తద్వారా జరిగే ప్రమాదాలు, ప్యాసింజర్ల ప్రాణాలతో చెలగాటాలు, ఇది ఇవాళ ఏడిపిస్తున్న డేంజరస్ సీక్వెన్స్. గుళికెలు చేదువే, రోగమైతే కుదిరిపోతుందంటున్న నరేంద్ర మోదీ ఇవాళ రైల్వే ప్రయాణికుని ఛార్జీల పెంపు అనే బడితె పెట్టి చాచి కొట్టారు. పావలా పన్నులేసి రూపాయి అభివృద్ధి చూపెడతానంటూ మోదీ ఎత్తుకున్న జాతీయ గీతానికి మనమంతా కోరస్ పాడేస్తాం కూడా. కాకపోతే భద్రత లేని ఈ ప్రయాణాన్ని, క్రమం తప్పకుండా వినిపించే ఈ చావుకేకల్ని నివారించడానికి ఇంకో మోదీని ఎక్కడి నుంచి వెతుక్కోవాలి?